రుయా ప్రమాదానికి ఆక్సిజన్ ఆలస్యమే కారణమంటున్నారు డాక్టర్లు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. రుయా ఆసుపత్రిలో నిన్న ఆక్సిజన్ సరఫరా 8 గంటల 5 నిమిషాలకు ఆగిపోయిన కారణంగా సుమారు 11 మంది మరణించారని అధికారికంగా ప్రకటన వెలువడింది. అయితే ఎందుకు ఆక్సిజన్ ల్యాబ్స్ వచ్చింది, ముఖ్యంగా ఆక్సిజన్ ఆగిపోవడానికి కారణం ఏమిటి, ఈ విషయాలు మనతో మాట్లాడడానికి రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ భారతి మేడం ఉన్న ఆమె అడిగి మరిన్ని విషయాలు తెలుసు. మేడం, నిన్న రాత్రి జరిగిన ఘటనకు ప్రధాన కారణం ఏమిటి? డైలీ లిక్విడ్ ఆక్సిజన్ 19 KL కెపాసిటీ ఉందండి, దానిలో 15 to 16 KL అవసరం పడుతుంది రోజు. ఇప్పుడు ఆల్మోస్ట్ 960 పేషెంట్స్ ఆక్సిజన్ మీద కోవిడ్ పాజిటివ్ వాళ్ళు ఉన్నారు. దానిలో 600 నుంచి 700 మంది దాకా ఆక్సిజన్ అవసరమయ్యే వాళ్ళు ఉన్నారు. సో రోజు రోజుకి ఆక్సిజన్ డిమాండ్ పెరిగిపోతూ ఉంది కాబట్టి ఇంకా దానికి తగినట్లు వాళ్ళు లిక్విడ్ ఆక్సిజన్ సప్లై చేస్తున్నారు. సో వాళ్ళు అక్కడ బయలుదేరిందేమో 12:30 టైంలో బయలుదేరారు, బట్ సంహౌ దారిలో కొంచెం ఆలస్యం అవడం వల్ల వాళ్ళు 8:30కి రావాల్సి వచ్చింది. ఆక్సిజన్ మానిటరింగ్ చేయడానికి ఒక వ్యవస్థ, అంటే ఈ సమయంలో ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి, అది ప్రభుత్వం మీ అంటే ఉన్నతాధికారులు ఈ విషయాన్ని ఏమన్నా ఏర్పాటు చేశారా? అంటే అక్కడ నుంచి ఆక్సిజన్ వస్తుంది, ఇప్పుడు నింపాలి, ఇక్కడ ఆక్సిజన్ అయిపోతుంది అనే దానికి ఒక వ్యవస్థ, ఒక టీము హాట్ లైన్ లాగా ఏర్పాటు చేసుకోవాలి. అది ఇక్కడ ఫెయిల్ అయిందా లేకపోతే పనిచేస్తుంది? అంటే మేము కూడా జనరల్గా రెమ్డెసివిర్ ఇంజెక్షన్, ఆక్సిజన్ కన్సంప్షన్, డిశ్చార్జెస్ సంబంధించి, తర్వాత పేషెంట్ కేర్ గురించి మాకు ఆల్రెడీ కలెక్టర్ గారు సూచనలు ఇచ్చున్నారు. దానికి సంబంధించి డాక్టర్స్ని కూడా ఇన్ఛార్జెస్ పెట్టున్నాము. బట్ ఈ అక్కడి నుంచి రావడం అనేది ఆలస్యం అవుతుంది అనేది కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ అందరికీ. సో దానివల్ల కొంచెం డిలే అయిందండి. మేడం, గతంలో మీరు చెప్పారు అటు ఆక్సిజన్ కంపెనీకి సంబంధించి 3, మీ ఆసుపత్రికి సంబంధించిన 3 సిబ్బంది మొత్తం 6 మంది పనిచేస్తున్నారు, ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంటారు, ఆక్సిజన్ నిల్వలు అయిపోయిన వెంటనే దానికి ప్రత్యామ్నాయం కూడా ఏర్పాటు చేసుకుంటామంటారు. అంతేకాకుండా మీరు ఆక్సిజన్ సిలిండర్స్ కూడా స్పేర్గా పెట్టుకున్నారు, బట్ అయితే ఆక్సిజన్ అయిపోయే టయానికి ఆక్సిజన్ సిలిండర్స్ ఎందుకు రోగులకు అందించలేకపోయారు? సిలిండర్స్ ఆల్రెడీ పెట్టున్నామండి, అది మెనిఫోల్డ్ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి అండర్ గ్రౌండ్లో వాళ్ళు అంటే గ్రౌండ్లో వాళ్ళు కొంచెం సేవ్ అయ్యారు. లేదంటే టోటల్ 3 ఫ్లోర్స్కి ఆక్సిజన్ కట్ అయిపోయింటే ఇంకా చాలా ప్రమాదాలు జరుగుంటేవి. అది గ్రౌండ్ లెవెల్లో ఉంది కాబట్టి దానికి ప్రెషర్ సరిపోయింది. 1st ఫ్లోర్కి అయితే ప్రెషర్ సరిపోలేదు. 3 టెక్నీషియన్స్ ఉన్న వాస్తవమే. దానిలో లిండే టెక్నీషియన్ ఒక అతను సూసైడ్ చేసుకొని చనిపోయినాడు. మా వైపు టెక్నీషియన్స్లో 2 పాజిటివ్ అయ్యారు, బట్ అయినా కూడా రౌండ్ ద క్లాక్ 2 కలిసి పనిచేస్తున్నారు. ఇంకా ఇప్పుడు ఇలా జరిగింది, 5 నిమిషాల ఆలస్యం అంటున్నారు, కానీ చాలాసేపు గందరగోళం ఆసుపత్రిలో 1.5 గంట పాటు ఆందోళన చేశారు, 45 నిమిషాలు ఆక్సిజన్ అందించలేదని వాళ్ళు అంటున్నారు కదా మేడం. ఎంతమంది మొత్తం మరణించి ఉంటారు? అంటే 11 మంది అంటున్నారు, కానీ చాలామంది మరణించారు, మళ్ళీ ఉదయానికి 23 మంది వరకు మరణించారు అంటున్నారు. ప్రతిరోజు ఎన్ని మరణాలు ఉన్నాయి మనం మన ఆసుపత్రి? సార్, ప్రతిరోజు మేము సెన్సస్ పంపిస్తున్నామండి, మీకు కూడా కావాలంటే చూపిస్తాము. అది 38 నుంచి 43-45 వరకు డైలీ డెత్స్ ఉంటున్నాయి. అంటే అందులో కోవిడ్ 90-95% ఉంటుంది, ఒక 5% లేదా తక్కువగా నాన్ కోవిడ్ ఉంటుంది. కొన్ని బయట నుంచి కూడా బ్రాడ్ డెత్స్ తెస్తున్నారు, అవి కూడా మేము ఈ డెత్స్లో అంటే మేము టోటల్ డెత్స్ చెప్పాలి కాబట్టి అవన్నీ రిజిస్టర్ చేస్తాం, కాబట్టి అవన్నీ కలిసి చెప్తున్నాము. మేడం, ఆక్సిజన్ ఇక భవిష్యత్తులో ఇలాంటి సమస్య తలెత్తకుండా ఎలాంటి ప్రణాళికతో మీరు ముందుకు పోతున్నారు? ప్రభుత్వం వైపు నుంచి అంటే అటు జిల్లా యంత్రాంగం నుంచి మీకు ఎలాంటి సహకారం ఉంది? మాకు కలెక్టర్ గారు, జేసీ సారు మాకు డైలీ ఆల్మోస్ట్ జూమ్ కాన్ఫరెన్స్ చెప్తున్నారు, మాకు మీటింగ్స్ అవి పెడుతున్నారండి ఆక్సిజన్ మానిటరింగ్ చేయాలని. ఈవెన్ పేషెంట్స్ వాళ్ళ సంఖ్య, అడ్మిషన్స్, ఇవి ఆక్సిజన్ నీడ్ ఎక్కువైనప్పుడు కూడా వీఆర్ అంటే భయంగానే ఉన్నాము, ఎప్పుడు ఏమి ప్రాబ్లం వస్తుందని. ఏమంటే అన్లిమిటెడ్గా అసలు పేషెంట్స్ని కాదనలేక అసలు బెడ్స్ లేవు అన్నా కూడా లేదు, మేము కిందైనా పడుకుంటాము, ఇక్కడ ఉంటాము అని చెప్పడం వల్ల ఇంకా తప్పనిసరిగా గవర్నమెంట్ హాస్పిటల్ కనుక మేము భవిష్యత్తులో ఇంకా మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉంది. ఆక్సిజన్ అంటే ప్రభుత్వం ఇంత మాత్రమే ఆక్సిజన్ ఇస్తామని ఒక ఫిక్స్ చేసింది, ఇలాంటి పరిస్థితిని మీరు ఎలా ఎదుర్కోవాలి? అంటే మనకి ఇంకొక ట్యాంక్ కూడా వచ్చిందండి 10 KL, దానికి లిండే వాళ్ళతో ఎంబోయ్ చేసుకొని అది కూడా ఫంక్షన్లోకి తెస్తే ప్రాబబ్లీ ఇంకొక 2 వార్డ్స్ అరౌండ్ 200 బెడ్స్ ఉన్నాయి, వాటికి కూడా కనెక్షన్ ఇచ్చేస్తే ప్రాబబ్లీ అక్కడ కూడా వాళ్ళు సర్వే అవుతారు. సో దాన్ని ప్లస్ మా వైపు నుంచి ఒకరిని ఎక్స్క్లూజివ్గా ఓన్లీ ఆక్సిజన్ మానిటరింగ్కి పెట్టేస్తాము. సో వాళ్ళ ద్వారా ఎవరు అడిగినా సరే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటట్టు సమాచారం తీసుకుంటారు. మేడం,
నిన్న జరిగిన ఘటనపై ఏమన్నా మీరు విచారణకు మీ అంతర్గత విచారణకు ఆదేశం ఎలాంటి లోపాలు బయటపడి అంటే నేను వెళ్ళి అక్కడ అడిగినప్పుడు అంతవరకు బాగా పనిచేస్తామండి సడన్గా ప్రెషర్ తగ్గిపోయింది అని చెప్పారండి. సడన్గా ప్రెషర్ తగ్గిపోవడం అనేది ఇందులో అంటే లిక్విడ్ ఆక్సిజన్ అయిపోయి ఆ సమయంలో బల్క్ ఆక్సిజన్ ఓపెన్ చేయడం వల్ల జరిగింది. అంటే అది మనకి తెలియకపోతే ఇంకా దాని గురించి విచారం తెలుసుకోవాలి. బట్ ఆబ్వియస్ రీజన్ తెలుస్తూ ఉంది కాబట్టి నేను అంటే అక్కడ డాక్టర్స్ సిస్టర్స్ ఉన్నారా లేదా ట్రీట్మెంట్ ఇస్తున్నారా లేదా అవి చూస్తాను. ఈ సడన్ పరిణామం అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కాబట్టి ఇంకా నేను ఎవరి మీద చర్యలు అయితే తీసుకోలేదాన్ని. ఇంకా నేను ఎంక్వైరీ అయితే చేస్తాను. సపోజ్ ఇట్ దెర్ ఇస్ ఎనీ ప్రాబ్లం డెడ్ స్టోరేజ్కి వచ్చినప్పుడు ఆక్సిజన్ గడ్డగట్టే అవకాశం ఉంది. ఆ సమయంలో టెక్నికల్ సిబ్బంది దాన్ని వాటర్ స్ప్రే చేయాలని అంటున్నారు. ఆ సమయంలో ఎవరు సిబ్బంది అక్కడ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? సిబ్బంది అయితే ఉన్నారండి. ఎందుకంటే 7:30 నుంచే కొంచెం ప్రెషర్ తగ్గుతూ ఉంది. ఆ బండి ఎక్కడుందని ట్రాకింగ్ చేస్తున్నారు కాబట్టి దాని వెనకైతే తిరుగుతూ ఉన్నారు. బల్క్ సిలిండర్స్ ఉన్నాయి. సో అందుకనే అది కొంచెం డ్రాప్ కంప్లీట్ డ్రాప్ అయిపోయినప్పుడు ఓపెన్ చేయగలిగినారు. లేదంటే ఇంకా ఎంత నష్టం జరిగేదో చెప్పండి. ప్రభుత్వ రుయా ఆసుపత్రిలో జరిగిన ఘటనలో సంబంధించి ఆక్సిజన్ కొరత ఆగిపోయింది. ఆక్సిజన్ ట్యాంకర్ ఆలస్యంగా రావడం వల్ల ఈ పరిణామం తలెత్తిందని సూపరింటెండెంట్ భారతి అంటున్నారు. ముఖ్యంగా ప్రతిరోజు కోవిడ్ ఆసుపత్రిలో ముఖ్యంగా రుయా కోవిడ్ ఆసుపత్రికి సంబంధించి 30 వరకు మరణాలు జరుగుతున్నాయని ఈ విషయంలో ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సెన్సెస్ పంపిస్తున్నామంటున్నారు. ఆక్సిజన్ మానిటరింగ్లో కొంత నిన్న జరిగిన విషయంలో కొంత లోపం జరిగిన మాట వాస్తవమేనని భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని ఆమె అంటున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి తమకు సాయం పూర్తి స్థాయిలో ఉందని అంతేకాకుండా రుయా ఆసుపత్రిలో మరో ట్యాంకర్ కూడా ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో రోగులకు ఆక్సిజన్ అందించడానికి ప్రయత్నం చేస్తామని అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్ మహానీష్ తిరుపతి.